స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. స్వంత పార్టీ అయిన వైకాపాపై గత కొంతకాలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి ఎంపీ మధిల గురుమూర్తి పేద విద్యార్థులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు 10 మందికి బట్టలు పంపిణీ చేసిన పోలీస్ కానిస్టేబుల్ శ్రీధర్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వంత పార్టీ అయిన వైకాపాపై గత కొంతకాలంగా వ్యతిరేకంగా మాట్లాడమే కాక బాలయ్యపల్లి మండలంలో అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడటంతో కన్నెర్ర చేసిన అధిష్టానం మధ్యంతర ఎన్నికలు వస్తే మేము త్వరగా ఇంటికి పోతామని సంచలన ప్రకటన చేశారు ఆనం దీంతో స్పందించిన అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడంతో వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో అభిమానులు వైకాపా కార్యకర్తలు నేతలు సంబరాలు చేసుకున్నారు. పట్టణ వీధుల్లో బాణాసంచ కాల్చారు. గ్రామశక్తి పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాశంకర్ రెడ్డి చిలకం శంకర్ రెడ్డి ఢిల్లీ బాబు దశరథ రామిరెడ్డి పులి ప్రసాద్ రెడ్డి రామయ్య వలికల కృష్ణయ్య తోట గణేష్ చౌకల కృష్ణయ్య తైతల్లు అభిమానులు పాల్గొన్నారు. అధిష్టాన నిర్ణయంతో స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి చెక్ పడ్డట్టే ఇప్పటికే ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆనం రాజకీయ పయనంపై అనేక ప్రచారాలు హల్చల్ చేస్తున్నారు. జై జగన్ రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మధిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జ్ఞాన సముపార్జన ద్వారానే మానవుడు ఉన్నత స్థితిని సాధిస్తాడు అనే సావిత్రిబాయి ఫూలే సూక్తి ద్వారా మనమంతా ప్రేరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలికలకు పాఠశాలలో ప్రవేశం నిషిద్ధమని చెబుతున్న రోజులోనే తన భర్త ప్రోద్బలంతో సావిత్రిబాయి పాఠశాలలో చేరారు. విద్యార్థిగా ఉంటూ తన భర్త ఇచ్చిన నల్ల జాతీయులు మానవ హక్కుల పోరాట యోధుడు థామన్ క్లార్క్సన్ ఉద్యమ చరిత్రను చదివి తద్వారా స్ఫూర్తి పొందిన ఆమె మానవ హక్కుల పోరాట యోధురాలిగా మారారు. బాల్య వివాహాల నిర్మూలనకు కూడా కృషి చేశారని చెప్పారు. ఆమె సంఘ సంస్కర్తగా తన భర్త జ్యోతిబాపులే మరణించిన సమయంలో తన భర్తకు తానే స్వయంగా చితి పెట్టి మరో విప్లవానికి తెరలేపారని చెప్పారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయాలన్నా కూడా ఖచ్చితంగా మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ పెన్షన్లు కావచ్చు, అలాగే ఇళ్ళు కావచ్చు, అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కూడా మహిళల అకౌంట్లోకే ఆ పూర్తి డబ్బులు చేస్తూ మహిళల అభ్యున్నతికి ఆయన కృషి చేస్తూ సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తున్నారు. సో మనందరం కూడా గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా కూడా ఇప్పుడు మామూలుగా మనం పల్లెల్లో చూస్తుంటాం అబ్బాయిలే తలకొలు పెట్టాలి అనేసి ఆమె అప్పుడే ఆమె పెట్టింది. సో అవన్నీ మనం గుర్తుంచుకొని ఆ మూఢనమ్మకాల నుంచి బయటొచ్చి సమాజం కోసం పెద్దల యొక్క ఆశయాల కోసం పనిచేయాలని అందరం కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తాను. తిరుపతి జిల్లా సత్యవేడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థినీలకు పోలీస్ కానిస్టేబుల్ శ్రీధర్ కుమార్ తన వంతుగా పేద విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమారు 10 మందికి బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కానిస్టేబుల్ శ్రీధర్ కుమార్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు సత్యవేడు మండల పరిధిలోని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తన వంతు బాధ్యతగా ప్రతి 3 నెలలకొకసారి దుస్తులు, చీరలు, చూడీదార్లు, ప్యాంట్ షర్ట్లు పంపిణీ చేస్తూ ఉంటానని ఆయన అన్నారు.
జూనియర్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి యువతి యువకులు ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారికి 10,000 రూపాయలు తన ఆర్థిక సహాయాన్ని అందిస్తారని పేర్కొన్నారు. సత్యవేడు జూనియర్ కళాశాలలో ఎంత మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అందరికి ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే యువతి యువకులు ఆనందం హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లతో అభినందనలు తెలిపారు. అనంతరం పోలీస్ కానిస్టేబుల్ శ్రీధర్ కుమార్ తన్నయుడు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను కూడా పేద విద్యార్థిని యువతి యువకులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ అనిల్ కుమార్, లెక్చరర్స్ ఎన్ సుధాకర్, ఎన్ శివరాం, ఎస్ సలీం, సి సుధీర్, డి సురేష్ శర్మ, దస్తగిరి, కృష్ణవేణి, గీత తదితరులున్నారు. ఫస్ట్ ఇయర్ కో సెకండ్ ఇయర్ పోతున్నారు కదా, దాంట్లో ఎవరైనా కానీ ఫస్ట్ టాప్ ఎవరు టాప్ ఎవరు వస్తారు ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు. సరే చూడాల సార్ సత్యసాయి జిల్లా గోరెంట్ల పట్టణ కేంద్రంలో 4వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాలగుండ్ల శంకర్ నారాయణ పాల్గొన్నారు. స్థానిక వైసీపీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. స్థానిక సర్పంచ్ సరోజా నాగే నాయక్, ఎంపీపీ ప్రమీలా మూర్తి, వైస్ ఎంపీపీ నాగభూషణ రెడ్డి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, జెడ్పీటీసీ పాలే జయరాం నాయక్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూర్ మహమ్మద్ ఇరువురుతో కలిసి పెద్ద మసీదు ఏరియాలో ప్రతి ఇంటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ ముందుకు సాగారు. జబర్ భాయ్ కొంచెం సరేనా, నాకు సరేనా క్యాన్సిల్ అయిందా ఏమన్నా కొన్ని మన డాక్టర్ రాజ్కుమార్ తిప్పడం లేదని బండి తిప్పమని చెప్పి ఫోటో దిప్ప జరుపుకోండి చెప్తారు కానీ ఎనికి జరగరండి. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. బాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు.
నియోజకవర్గం పరిధిలో శాంతిపురం వెళ్లాల్సిన ప్రచార రథం సౌండ్ వాహనాలు నిలిపివేశారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన్ననలు పొంది తిరుపతి జిల్లా వైకాపా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన ఆయనకు పార్టీ అధిష్టానం మంగళవారం వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మరో కీలక బాధ్యతలు అప్పజెప్పారు. నియమితులైన నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసేందుకు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఆయన బంగ్లాకు నాయకులు అధికారులు పెద్ద ఎత్తున తరలించారు. ఈ సందర్భంగా పాలకేంద్రం రాపూర్ సర్కిల్ వద్ద నుంచి భారీ ర్యాలీతో బాణసంచ కాలుస్తూ రామ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు. పట్టణంలోని నేదురుమల్లి బంగ్లాకు చేరుకున్న రామ్ కుమార్ రెడ్డికి పలువురు నాయకులు అధికారులు శాలువ బొక్కెలతో హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. మీతో కూర్చుంటే ఎక్కువసేపు బాగా అలవాటు చేస్తాను. 45 నిమిషాలు మాట్లాడారు. ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామంలోని సిండికేట్ ఫార్మసీ సొసైటీ భవనం వద్ద తమకు సరిపడా ఎరువులు ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. ఎకరాకు 6 బస్తాలు, అవసరమైతే 1/2 బస్తా కూడా ఇవ్వడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3-4 రోజులు సొసైటీ భవనం వద్ద పడిగాపులకు పడితే 1 లేదా 2 బస్తాలు మాత్రమే వస్తున్నాయని రైతులు ఆవేదన వెళ్లిబుచ్చారు. ఓ దశలో సిబ్బందితో తీవ్ర వాగ్వాదం పెట్టుకున్న తర్వాత కొందరికి 1-2 బస్తాలు ఇచ్చి మరలా లేవని ఆపివేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. తమకు స్టాక్ వచ్చిన విధంగానే రైతులకు యూరియా ఇస్తున్నామని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ప్రాంతమని, ప్రస్తుతం వరిపై సాగులు ఉన్నందున ప్రతి ఒక్కరికి ఎరువులు అవసరమని, 1 ఎకరాకి సుమారు 6 బస్తాలు అవసరం ఉండగా ఇక్కడ సరిపోయినంత ఎరువులు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ సొసైటీ పరిధిలో సుమారు 3,000 ఎకరాల వరి సాగులో ఉన్నట్లు సమాచారం. ఇచ్చేది లేదు, ఎక్కొచ్చేది మేము ఇక్కడ పడికాపులు కాస్తా. ఇప్పుడు ఆయన చూడు, ఊతకట్టు మీద బాసరాజ్ పాలెం నుంచి వచ్చిండు. ఇక్కడ ఇస్తారని ఇక్కడికొస్తే ఇక్కడ యోగపోయిరే అయ్యి 2 కట్లు 3 కట్లు తెస్తుంది. ఎన్ని రోజులు తిరుగుతారు? నెలకు 1 లోడు పంపించకపోయిరే. 4 రోజులకు 1 లోడు పంపించకుంటే ఇంత మంది రైతులు ఇంత పొలము ఏం చేయాలి? వదిలేస్తే ఏది లేదు కదా, ఖర్చులన్నీ లేకుండా మిగిలిపోతాయి. ఆ విధంగా పొలం ఉంది, నేను అంత పెట్టు నీకు ఎన్ని చెప్తాను. ఇక్కడ
కావాలి కావాలి ఇరు బస్సులు కావాలి అడుగు చెప్పట్లేదు ఆడిచేవాలి రెండు బస్తాలు మూడు బస్తాలు ఈ జనాలు ఫ్లోటింగ్ చూసి తప్పు సరికొస్తుంది మేము అందరికి అందిలేవు మేము రెండు బస్తాలు మూడు బస్తాలు ఇవ్వగలుగుతాము అని చేతులు ఎత్తేస్తారు ఉన్నోళ్ళు మరి ఎంత వస్తుందో ఎంత పోతుందో అయితే మాకైతే తెలియదు మాకు ఈరే అయితే మరి దారుణంగా మహిళలు అంత కిరాతకంగా రైతులు ఎంత బాధపడుతున్నారంటే భయంకరంగా బాధపడుతున్నారు వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిన అవకతవకలపై తనకు నోటీసులు అందాయంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులరెడ్డి తెలిపారు. స్థానిక వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్యాంక్ చైర్మన్గా తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుండి బ్యాంక్ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టానని ఆయన తెలిపారు. ఏదో నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు ఏదో చైర్మన్గా తప్పిస్తున్నట్టు వేశారు. నాకైతే ఏ షోకాజ్ నోటీస్ రాలేదు. గతంలో ట్రబుల్ వచ్చిన దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇంకా కాలేదు. ఈ నెలాఖరు లోపు ఎంక్వైరీ కూడా అయిపోద్ది. ఎంక్వైరీలో కూడా ఇక్కడ ఏమీ లేవు. అన్నీ కూడా మొత్తం కూడా డీటెయిల్గా బ్యాంకులో ఏది ఉన్నా కూడా ఎంక్వైరీ చేసుకోమన్నాం. మొత్తం కూడా డీటెయిల్గా రాసుకోమని అధికారులకు కూడా మా వల్ల మా కాడించి ఏ కావాలో అన్నీ కూడా అధికారులు వాళ్ళకి కావాల్సినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా ఇచ్చాం. ఇక్కడ ఏమీ జరగలేదు. నేను 2013లో చైర్మన్గా బ్యాంకుకి అయ్యాను. అంతకుముందు 8 సంవత్సరాల క్రితం కూడా ఇదే బ్యాంకులో నేను గోల్డ్ లోన్ తీసుకుంటా ఉన్నాను. అదే కంటిన్యూ అయ్యింది. తర్వాత ఈ బ్యాంకులు వేసి పేపర్లు వేసిన తర్వాత బ్యాంకులో చైర్మన్ గోల్డ్ లోన్ కూడా అంటే గోల్డ్ లోన్ కూడా నేను క్లోజ్ చేశాను. నేను గోల్డ్ లోన్ కూడా నేషనల్ బ్యాంకులో వాటిల్లో తీసుకుంటున్నాను. నేను వ్యాపారం చేసుకుంటాను. 50 ఎకరాల ఆసాన్ని సంవత్సరాలకు నేను గోల్డ్ లోన్ తీసుకుంటే ఈ బ్యాంకులో నేను గతంలో కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత కూడా తీసుకుంటూ వచ్చాను. అదేం తప్పు కాదు. నేరంగా అదేదో నిన్న పేపర్లో ఏదో వేసి ఏదో రాశారు. సరే ఎన్ని కూడా ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చినప్పుడు నిజనివేదాలన్నీ కూడా మీ నోటీస్కి వస్తాయి. అన్నీ కూడా ప్రెస్ కూడా చెప్తాం. నిన్న హడావుడిగా మరి ఎందుకు వేసారో జ్యోతిలో నాకైతే తెలియదు. నాకైతే ఇంతవరకు కూడా నాకైతే స్వకాశ నోటీస్ రాలేదు. దాన్ని ఆధారంగా చేసుకుని నిన్న టీడీపీ నాయకులు హడావుడిగా ఒక ప్రెస్ నోట్ ఒకటి ప్రెస్ మీట్ పెట్టి బ్యాంక్ ఏదో అయిపోతూ ఉంది, బ్యాంక్ ఏదో నష్టాల్లో వచ్చింది, నష్టాలు గురించేస్తుంది అని మాట్లాడారు. నేను 2013 బ్యాంకుకి వచ్చేటప్పుడు బ్యాంక్ ఆదాయం 70 లక్షలు 60 లక్షలు ఉన్నది. ఈరోజు 4 కోట్ల ఆదాయంతో 20 కోట్లు బ్యాంక్ సొంత నిధితో ఈరోజు బ్యాంక్ అభివృద్ధిలో ఉంది. నేను వచ్చిన తర్వాత బ్యాంకులో చాలా రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. పైన హాల్ అయితేమి, లోపల కంప్యూటర్ అయితే జైజన్ చేయడం అయితే దేవ, దీనికి చుట్టూ ప్రహరీ గోడ, తర్వాత వచ్చి ఇప్పుడు మెడికల్ షాప్కి కూడా గోడౌన్ సెట్ చేయడం, తర్వాత గోడౌన్ కట్టడం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. బ్యాంకి ఏదో నష్టాల్లో రైతులకు నష్టాలు జరిగిపోతూ ఉన్నాయి, రైతులు ఆదుకోవాలని ఏదో ప్రగల్భాలు పలికారు. నేను ఇదే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బుచ్చి కోఆపరేటివ్ బ్యాంకు ఉంది. ఆ బ్యాంకులో రైతులకి ఇచ్చే రుణాల మీద వేసే ఇంట్రెస్ట్ 9% క్రాప్ లోన్ మీద, మేము ఇచ్చేది 7%. 7% అంటే 2% డిఫరెన్స్ ఉంది. అంటే అక్కడ ఉన్న బ్యాంక్ ఇదే టౌన్లో